యేసుక్రీస్తు ప్రభు అదేవిధంగా శిష్యులు అందరూ కలిసి పడవలో వెళ్తూ ఉన్నారు. వెళ్తున్నప్పుడు యేసయ్య ఎక్కడున్నాడు? పడవలో అమరమున తలగడ మీద పడుకున్నాడు అని మనం చూస్తున్నాం. తలగడ మీద తల పెట్టుకొని ఆయన పడవలో అమరమున ఆయన పడుకున్నాడు. పడుకున్నప్పుడు ఆ ఓడ ఆ పడవ వెళ్తుంటే సడన్గా భీకరమైన తుఫాను వచ్చింది, గాలివాన వచ్చింది, దుమారం వచ్చింది, చివరికి పడవ మునిగిపోయే పరిస్థితి వచ్చి ఊగిపోతూ నీళ్ళు వచ్చేస్తూ ఉంటే ఈ శిష్యులందరూ ఏం చేస్తున్నారండి? వెంటనే డొక్కులు డబ్బాలు అన్ని తీసుకొని నీళ్లు తోడుతూ బయట పోయడం మొదలు పెట్టారు. ఏదో విధంగా ఈ తుఫాన్లో నా పడవ మునిగిపోకూడదు, మా పడవ మునిగిపోకూడదు అని ఆ నావ మునిగిపోకుండా వారి అంతటా వారి ఓడను జాగ్రత్తగా పడవను జాగ్రత్తగా కాపాడుకోవడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వారికి ఎవరు గుర్తు రావట్లేదు ఆ సమయంలో? అక్కడే ఉన్న ఏసఐ వారికి గుర్తు రావట్లేదు. ఆ ఏసఐకి గుర్తు రాకపోవడం వల్లనే వారి జీవితంలో పీస్ అన్నది వెళ్ళిపోయింది. తుఫాను అలజడంతా అనుభవించి నెమ్మది లేకుండా మునిగిపోతామేమో, చచ్చిపోతామేమో అన్న పరిస్థితితో భయపడుతూ అల్లల్లాడిపోతూ నీళ్లు తోడుతూ వారే సమస్యను అంతా ఎదుర్కొంటున్నారు. కానీ వారు దేవుని యొక్క సన్నిధిని సెన్స్ చేయలేకపోయారు. అక్కడ కనుక దేవుని సన్నిధి ఉంది అని ముందే గమనిస్తే పరిస్థితులు వేరేగా ఉండేవి. కానీ ఆయన సన్నిధిని గమనించకపోవడం వలన వారు తుఫాన్లో అలజడికి ఊగిపోవడం మొదలుపెట్టారు. ఇటు అటు ఊగిపోతూ ఊగిపోతూ చివరికి అప్పుడు యేసయ్యను చూశారు. చూసి ఏమన్నారు? బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని అప్పుడు యేసయ్య మీదకు వారి దృష్టి వెళ్ళి అప్పుడు ఆయన్ని లేపడం మొదలు పెట్టారు. యేసయ్యకి నిజంగానే మనం నశించిపోతుంటే ఆయనకి చింత లేదా? ఆయన ఎక్కడ పడుకున్నారండి? పడవ అమరమున అని ఉంది. ఒకరోజు నేను ఒక మరపడవ ప్రార్థన చేసి ఓపెన్ చేయడానికి అని వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఒక 2 కిలోమీటర్లు సముద్రంలోకి వారు తీసుకొని వెళ్ళారు. అలా వెళ్ళినప్పుడు అక్కడ నేను అడిగాను వారిని, పడవలో అమరం అంటే ఏంటంటే? అమరం అంటే ఏంటండి? పడవ మునిగిపోయింది అనుకోండి, మొట్టమొదట అమరమే మునిగిపోద్దండి అని అన్నాడు. వావ్! అంటే యేసయ్య ఆ పడవలో ఎక్కడున్నాడు అంటే అమరమున ఉన్నాడు. అంటే ఆ పడవలోనికి నీరు వచ్చి మొట్టమొదట ముంచేసే ప్రాంతం ఏదైనా ఉంది అంటే శిష్యులు నించునే ప్లేస్ కాదు, యేసయ్య పడుకునే ప్లేస్. అంటే ఒక సమస్య, ఒక తుఫాను శిష్యులను ఎదుర్కోవడానికి ముందుగా యేసుక్రీస్తు ప్రభుని ఎదుర్కొని ఆయన్ని దాటి శిష్యుల దగ్గరికి రావాలి. అలాంటి స్థలంలో ఆయన అక్కడ ఉన్నాడు. అటువంటి స్థలంలో ఆయన ఉంటే ఆయన చూడకుండా వీరంతట వీరే ఈ తుఫాను నేనే ఎదుర్కోవాలనుకొని ప్రయత్నించినంతసేపు పడవ ఊగిపోయింది. కానీ ఎప్పుడైతే ఆయన మీదకు దృష్టి మరల్చారో వెంటనే ఆయన లేచి గాలిని గద్దించగా మిక్కిలి పీస్ ప్రశాంతమైపోయింది, కూల్ అయిపోయింది. చక్కగా దోనె కూల్గా అలా వెళ్తూ ఒడ్డుకు చేరుకుంది. దానికి కారణం ఏంటంటే వారు దేవుని సన్నిధిని గుర్తించగలిగారు. ఈరోజున నువ్వు కూడా నీ జీవితంలో తుఫాన్లు వస్తున్నప్పుడు, ఎడారి లాంటి మార్గాల్లో వెళ్లాల్సిన పరిస్థితులు వస్తున్నప్పుడు, కన్నీళ్లు దిగమింగుకుంటూ చీకట్లో వెళ్తున్నాను అన్నటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నాతో పాటు ఆయన కూడా ఉన్నాడు అనేది నువ్వు గుర్తుంచుకుంటే నీ జీవితంలో పీస్ అనేది ఉంటుంది. చాలామంది జీవితంలో అలా గుర్తుంచుకోకపోవడం వల్లనే శాంతి అనేది అనుభవించలేని స్థితిలో చాలామంది ఉంటారు. ప్రేమగల మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ నామము నాకే మహిమ కలుగునుగాక. ప్రభువా, ఈరోజు విన్న మాటలు ప్రతి ఒక్కరి హృదయంలో ముద్రించండి. మేము ఒంటరి వారము కామని, మాతో నీవు ఉన్నావని, నీవు బలపరుస్తావని, మా జీవితంలో మేము చేయాల్సిన పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని మాకు తెలియజేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక్కడున్న ప్రతి కుటుంబాన్ని నజరేయుడైన యేసు నామంలో ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబానికి నీ కృప సమృద్ధిగా కలుగునుగాక. విన్న మాటలు వారి హృదయంలో ముద్రించమని అడుగుచున్నాం. ఇంకా ఎంతమంది మార్పు లేని జీవితాలతో కొనసాగుతూ ఉన్నారో వారిని దర్శించి నిజమైన మారు మనసు వారికి దయచేయమని అడుగుచున్నాం. ఆమేన్. హల్లెలూయా.